సంతాపది ఎయిర్పోర్ట్ ఎవరయంలో తయారైంది, ఎవరయంలో ఎవరు ఫౌండేషన్ చేశారు, ఎవరు ప్రారంభించారో తెలియదా? హైదరాబాద్ రింగ్ రోడ్డు ఎవరు పెట్టారు, ఎవరు చేశారో తెలియదా? ఊరికి దేశ రాజకీయాల్లో వచ్చి ఆయన ప్రధానమంత్రి చేశారు, నేను ముఖ్యమంత్రి చేసింది, ఎందుకు సొల్లు ఈ రాష్ట్రపతి చేసింది? అందరినీ చేస్తే మరి నీ కొడుకు ఎందుకు మన 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 ఊరు మన ఇంటి పక్కనే ఓడిపోయాడు మంగళగిరిలోను? మేనేజ్మెంట్లోనూ తిట్టవచ్చు, కానీ ప్రజల ప్రజా ఆదరణలోనూ ప్రజలతో దీంట్లో మాత్రం తిట్టంటే కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉండే ఎవరు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదను. ప్రజలతో మమేకమే, ప్రజలతో ఆలోచనతో ప్రజలకు ఏ సమస్య కావాలో, ఏ అవసరం కావాలో దాన్ని గుర్తెరిగి అది విధాన రూపంలో ప్రభుత్వం తీసుకొచ్చి చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న నాయకులు ఎవరు ఉన్నారంటే, ఎస్ ఎన్టీ రామారావు చేశారు, స్వర్గీయ రాజశేఖర గారు చేశారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఏం చేసామంటే మళ్ళీ చెప్తాడు, మళ్ళీ ఏమనంటే అమరావతి భూములు వ్యవహారం అదంతా దోపిడీ అని అందరూ చెప్తున్నాం కదా. నీకోసం, నీ చుట్టాల కోసం, నీ పక్కల కోసం, నీ దోపిడీ కోసం చేసుకున్నా తప్ప ఎవరి కోసం చేశావు? ఈ రాష్ట్ర ప్రజాని కోసమా? ఆ కార్యక్రమం చెప్పు. ఒకటి పచ్చాలు చెప్పాం, ఊరికి సరే ఆ మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు వచ్చి ఊరికో 10 మందో 20 మందో 50 మందో ఉంటారు, ఉండకపోరు కదా ఎక్కడో ఒక నియోజకవర్గంలో. వాళ్ళతో కార్యక్రమాలు చేసుకుంటారు సరే, అడావిడి చేస్తారు. దానికి వచ్చి ఓ ఏదో అండప్రణ బ్రహ్మాండం అయిపోయినట్లు కొన్ని పత్రికలు కొన్ని ఈ ఛానల్స్ గోల పెట్టేసి 2 రోజులు పెట్టి చేస్తుని చూస్తుంటే దేంట్రా బాబుని అందుకే ముందుకు వచ్చారు మీ ముందుకి, ఏంటి అండప్రణం, ఏంటి బ్రహ్మాండం, ఏంటి ఏంటి అంటారా అని. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తాలూకా దేవసత్వాలు అయిపోయినాయి, ఇంక లేవు. ఎందుకంటే ఒక విధానం లేదు. అది విధానం చెప్పానండి, అది విధానం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తే దాన్ని వ్యతిరేకించిన విధానం. లేదు నాది ఒక విధానం ఉంది, ఈ విధానం అని చెప్పానండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక విధానం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఆలోచనతోనే ప్రజలకు ముందుకి ముందే ఎన్నికల ప్రణాళికలో చెప్పి ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఓటు అడిగి వచ్చాం, ఇవాళ పరిపాలిస్తున్నాం, అవన్నీ కూడా నెరవేరుస్తున్నాం. ఎక్కడ ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా, దళాలు లేకుండా, జన్మభూమి కంపెనీలు లేకుండా, దోపిడీలు లేకుండా కార్యక్రమం చేస్తూ 132,000 కోట్ల రూపాయలు వచ్చి ప్రజలకు వచ్చి అందించాం. ఇది వాస్తవం, ఇది కానీ చెప్పనండి. ఇక్కడ జరుగుతున్న ఈ విధానాలని, ఈ కార్యక్రమాన్ని దేశాల్లోనూ విదేశాల్లో కూడా ఆ కార్యక్రమం తీరాలని ఆలోచనతో వచ్చి చూస్తున్నారు. సెక్రటరీ వ్యవస్థను కానీ, వాలంటరీ వ్యవస్థలు కానీ ఇవన్నింటినీ కూడా, ఇది నిజం కదా? సరే, పరిపాలన జరుగుతున్నప్పుడు అన్ని వేళ్ళు ఒకలాగా ఉన్నప్పుడు ఎక్కడ చిన్న చిన్న వాటగులు వచ్చి లోపాలు తెలుసుకుంటున్నాం, దాని మీద వచ్చి వెంటనే దాన్ని తగు చర్యలు తీసుకుంటున్నాం, అలాంటి మళ్ళీ అగైన్ రిపీట్ అవ్వకుండా దానికి తగ్గట్టు కార్యక్రమాలు చేస్తున్నాం, ఒక రెవల్యూషన్ తీసుకోవాలని వ్యవస్థలో తేవాలని ఆలోచనతో ఇవాళ చేస్తున్నాం. ఎక్కడ ఏ గ్రామం పోయినా, ఆ గ్రామంలో ఒక ఎసెట్ క్రియేషన్ సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు ఎసెట్ క్రియేట్ అవుతుంది గ్రామాల్లో. రేపు ఏ గ్రామైనా వెళ్దాం పదమండి, అవునా కదా మేడం? ఫిజికల్గా వస్తాను నేను ఫిజికల్గా వెళ్తాను ఎక్కడికైనా సరే, ఆంధ్రప్రదేశ్ ఏ గ్రామైనా సరే. అది ఎప్పుడైనా జరిగిందా? ఓ పంచాయతీ బిల్డింగ్ కట్టడానికే నానా బాధలు పడి మనం. ఇవాళ అడగదే, ఒక సచివాలయం కడుతున్నాము, ఒక వెల్నెస్ సెంటర్ కడుతున్నాము, ఒక రైతు భరోసా కేంద్రం కడుతున్నాము, ఒక అంగన్వాడీ బిల్డింగ్ కడుతున్నాము,
నాడు నేడు స్కూల్స్ ని పాతకి ఇప్పటికి ఎంతో సుందరంగా తయారు చేసి ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా? పరిపాలనలో మార్పు కాదా? చెప్పండి. ఏదేమో ఇప్పటికీ కూడా సరే 40 సంవత్సరాలు నిండింది, పాపం షష్టిపూర్తి చేసుకుంటే షష్టిపూర్తి చేసుకుంటున్నారు. షష్టిపూర్తి తర్వాత ఏం జరుగుతుందో మనందరూ తెలుసు కదా. నెక్స్ట్ కార్యక్రమం మీతో కాబట్టి ఆ పని చేసుకుంటారు. మనం దానికి దాని గురించి పెద్దగా ఆలోచించిన విషయం ఏం లేదు, కానీ పెద్దగా దాన్ని ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అంశం కాదు. కానీ మా బతుకు మాత్రం మేము చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏది ఉందో ఆ స్ఫూర్తి ఇంకా బలపడేట్లు దాన్ని బలంగా తీసుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. నలభై శాతం సీట్లు వచ్చి యనమల రామకృష్ణుడికి, అచ్చెన్నాయుడికి, అని మా బసరాజానికి మా ఐదు గ్రూపులకి ఇస్తారని చెప్పాడు కదా. 40% సీట్లు మా పార్టీలో ఎంతమంది, ఎంత శాతం ఉన్నారు చెప్పండి. మేము చేసింది చూసి చేస్తుంటాడు. మా పార్టీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. యువకులు ఎంత శాతం ఉన్నారు చెప్పండి. ఏదో కొత్తగా ఏదో ఎవరైనా రిఫార్మ్స్ చేస్తున్నట్టు కాదండి. యువకులు 40% సీట్లు ఇస్తాం అంటే ఇదేదో రిఫార్మ్స్ చేస్తున్నట్లు. వీళ్ళందరూ ఈ కూర్చున్న వాళ్ళలో 70% యువకులే ఉన్నారు ఇక్కడ. మీ ప్రెస్లో కూర్చున్న ఇప్పుడు ఉన్నాం. ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ చేస్తారు 60-70% చేస్తారు. దేనికి 40% చేయడం గొప్పగా ఏదో ఏదో పెద్ద ఇది ఏదో చేస్తున్న యూనిక్ ఏదో అన్నిటిగా కొత్తగా ఏదో ప్రయోగం చేస్తున్నట్టు చెప్తున్నాడు. బూజు పట్టిపోయింది కాబట్టి దొరుకుకుంటున్నాడు. ఆ 40% ఇంకా 60% ఇంకా బూజుతో ఉన్నారు కదా. విద్యుత్ ఛార్జీ ఏపీఆర్సీ రికమెండేషన్స్ వస్తే ప్రభుత్వం దాన్ని చూస్తాము, ఆ రోజు పరిశీలిస్తాము. అది ఇన్విడబుల్ అయితే తప్పకుండా కార్యక్రమం చేస్తాం, లేకపోతే అది ప్రభుత్వమే దాన్ని భరిస్తామని చెప్తాం. ఇంకా అది రాని అండ్ వచ్చిన తర్వాత ఆలోచించేద్దాం. ఇంకప్పుడేమి ఏపీఆర్సీ రికమెండేషన్ ప్రభుత్వం ఇంకా డిసిషన్ తీసుకోలేదు కదా. తీసుకున్న తర్వాత నేను టెక్ కాల్ అప్పుడు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటామో, అవసరమైన ఏ విధంగా చెప్తామో చెప్తాం. ఒక పెంచవలసిన ఆవశ్యకత వస్తే ఓకేనా. క్యాబినెట్ ప్రచారాలని మీ ఇష్టం బాబు. ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను, నేను మాట్లాడిన లైవ్లో వచ్చి మీరు ఏది చేస్తారు? వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదే కదా. అలాగే ప్రచారాలు మంగే సంబంధం క్యాబినెట్ ఒక విషయం మేము అర్థం చేసుకుందంటే, క్యాబినెట్ అనేది సభానాయకుడు ఏదైతే ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ నాయకుడు, నాయకుడు ఏ నాయకుడిని ఎందుకుంటారో ఆ నాయకుడి తాలూకా పూర్తి స్వేచ్ఛ. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ప్రదర్శి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడు ఎన్నుకున్నాం, ఆయన ముఖ్యమంత్రిగా క్యాబినెట్ని ఫామ్ చేసుకోవడంలో కానీ విస్తరించుకోవడం కానీ రీషఫుల్ చేసుకోవడం కానీ పూర్తి స్వేచ్ఛ ఆయనది. కానీ ఒకరిని ఉంచారు, ఒకరిని మార్చారు, ఒకరిని తీశారు, ఒకరు ఉన్నారు అంటే అతనిలో ఏదో అవలోపం ఉందనో లేకపోతే ఇందులో వచ్చి పెద్ద గ్రేట్నెస్ ఉందనో అది కాదు. ఎన్నో ఈక్వేషన్స్, ఎన్నో కురుపులు, ఎన్నో మార్పులు ఎన్నో ఉంటాయి. బట్ ఏదేమైనా కూడా భయం అనేది పార్టీ అనేది ముఖ్యం. పార్టీ అనేది ఉంటే, తల్లి అనేది ఉంటే ఇంతమంది పిల్లలని పుట్టించుకుంటాం. తల్లి పార్టీ కాబట్టి పార్టీ తాలూకా మనుషుల కోసం, పార్టీని మళ్ళీ బలోపేతం చేయడం కోసం, పార్టీని మళ్ళీ మన అధికారం తేవడం కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి, ఉండవలసిన అవసరం కూడా ఉన్నది. అది పార్టీ సిద్ధాంతం. అది ఇస్తుంది. ఇవాళ క్యాబినెట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన. ఎన్నికలు ముందే చెప్పాడైనా ఇందులో 80% మారుస్తా ఉన్నారు, 90% మారుస్తా ఉన్నారు.
ఇప్పుడు మీలాంటి కొంతమంది వచ్చి ఊరికినే లేనిపోయినవి ఇందాక చెప్పారు కదా, కొన్ని పుకార్లు నల్ల పుకార్లు పెట్టి 100% అంటున్నారు. అది 100 అది పుకారో నిజమో నేనైతే అందులో పొరపెట్టలేదు. కానీ ఒకటి మాత్రం అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఏం మాట చెప్తే ఆ మాట అందులో కట్టుబడి పార్టీ నాయకుడు నాయకుడు మాట పార్టీని పార్టీ బలోపేతం ఆ డిసిప్లిన్తో ఉన్న మనుషులు మేము కాబట్టి ఆ కార్యక్రమంలో ఉంటాం.